Hi, hello, namaste. Welcome to Srinivas Mech channel. ఈ రోజు ఇవిడలు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ సీఎన్ 01/2019 సంబంధించినటువంటి డేటాల భాగంగా రివైజ్డ్ రిజల్ట్ సంబంధించినటువంటి ఇండివిజువల్ స్కోర్ కార్డ్ యొక్క డేటాను చెక్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్టు వీడియో. అయితే అఫీషియల్గా మనకి ఇచ్చినటువంటి లింక్ అనేది ఇంకా యాక్టివేట్ అవ్వలేదు ఫ్రమ్ టీసీఎస్ సైడ్ నుంచి. ఇంకా లాగిన్ ఫామ్ విల్ బి లైవ్ షార్ట్లీ అనేది రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకు ఐఆర్ఓఎంఎస్ నుంచి అయితే కొద్దిసేపటి క్రితం అయితే యాక్టివేషన్ చేయడం జరిగింది. సో ఒకసారి మనం ఆ యొక్క డేటాను కూడా చెక్ చేద్దాం. దానికంటే ముందు మీకు ఉన్నటువంటి డౌట్స్ని అయితే క్లారిఫై చేయాలని ఈ యొక్క వీడియో అయితే తీసుకురావడం జరుగుతుంది. ఏదైతే జనవరి 14, 15 తారీఖుల్లో రిలీజ్ చేసినటువంటి రిజల్ట్స్కి వ్యతిరేకంగా ఏదైతే ఫైట్ చేయడం జరిగిందో దాని ప్రాసెస్లో మనకి ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మల్టిపుల్ లెవెల్స్కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ మనకు రైల్వే ఇచ్చినటువంటి నోటీసులలో సింగిల్ లెవెల్కి అయితే యూనిక్ క్యాండిడేట్ బేస్ పైన షార్ట్ లిస్ట్ చేసి మనకు అప్డేట్ ఇవ్వడం జరిగింది. అయితే చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది, సార్ మేము గతంలో మల్టిపుల్ లెవెల్ సెలెక్ట్ అయ్యాము, ఇక్కడ సింగిల్ లెవెల్ కదా, మాకు ఛాన్స్ మిస్ అవుతుందా అని. సో ఈ యొక్క పాయింట్ పైన రైల్వే కూడా కమిటీ నడితే కమిటీ మొత్తం మీద మనకు 3 మోడల్స్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ నేను మీకు మార్చి 11 తారీఖు రోజు ఇచ్చినటువంటి వీడియోలో 3 మోడల్స్ ఇవ్వడం జరిగింది. సో ఫైనల్లీ మనకు మోడల్ నెంబర్ 3 అయితే రైల్వే అయితే యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఓకేనా, యూనిక్ క్యాండిడేట్స్ బేస్ చేసుకుంటూ తర్వాత క్యాండిడేట్స్ ఏదైతే గతంలో మల్టిపుల్ లెవెల్స్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరి యొక్క మల్టిపుల్ లెవెల్స్ని యాజ్ ఇట్ ఈస్గా ఉంచుతూ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, గతంలో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎట్లాంటి నష్టం లేకుండా కొత్త క్యాండిడేట్కి కూడా గతంలో వచ్చినటువంటి క్యాండిడేట్స్ మాదిరిగానే మల్టిపుల్ లెవెల్స్ సెలెక్ట్ అయ్యేటటువంటి ఛాన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో ఇప్పుడు మీరు అన్నచ్చు సార్ మీరు ఇప్పుడు ఎట్లా చెప్తున్నారు, దానికి సంబంధించి ఏదైనా ప్రూఫ్ ఉందా అండి? ఎస్, ఈరోజు మనకు రిలీజ్ చేసినటువంటి నోటీసులోనే ప్రూఫ్స్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ పాయింట్ నెంబర్ 3 చూడండి, ద బిలో మెన్షన్డ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ ద అదర్ లోవర్ పే లెవెల్స్. ఇక్కడ కింద మెన్షన్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక ఇంకో లో లెవెల్ లో పే స్కేల్ లెవెల్ ఏదైతే ఉంటుందో వాటికి ఎలిజిబుల్గా ఉంటారు. కాబట్టి వాళ్ళకి సంబంధించి ఇక్కడ మనకు కొంత ఎక్స్ట్రా డేటా ఇవ్వడం జరిగింది. అంటే నేను ఇప్పటిదాకా ఏదైతే చెప్పినో ఆ పాయింట్స్ అన్నమాట, మల్టిపుల్ లెవెల్స్కి ఛాన్స్ ఉంటుంది. సో ఆ యొక్క డేటా ఎట్లా చూసుకోవాలంటే లాగిన్ త్రూ ద స్కోర్ కార్డ్ లింక్ ప్రొవైడెడ్ ఆన్ ద అఫీషియల్ సైట్ ఆఫ్ ఆర్ఆర్బీస్. సో దాంట్లో మనకి ఒక మల్టిపుల్ లెవెల్స్ డేటా సంబంధించి అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, ఎవరైతే గతంలో మల్టిపుల్ లెవెల్కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరి యొక్క లెవెల్స్ అట్నే ఉంచుతూ కట్ ఆఫ్ తగ్గించడం వల్ల వాళ్ళకి ఎక్స్ట్రా కొత్త లెవెల్స్ యాడ్ అవ్వడంతో పాటు ఇప్పుడు కొత్తగా ఎవరైతే న్యూగా సిబిడ్యూటీకి సెలెక్ట్ అయ్యారో వాళ్ళు కూడా మల్టిపుల్ లెవెల్స్కి కట్ ఆఫ్ క్రాస్ చేస్తే వాళ్ళు కూడా మల్టిపుల్ లెవెల్స్ అయితే ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఓకేనా, మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా రూల్ నెంబర్, ఈ యొక్క టోటల్ డేటా. సో ఈ విధంగా మనకైతే స్కోర్ కార్డ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ క్యాండిడేట్ యొక్క రూల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, క్యాండిడేట్ యొక్క నేమ్, ఏ బోర్డుకి అప్లై చేయడం జరిగింది, అండ్ అదేవిధంగా క్యాండిడేట్ యొక్క నార్మలైజ్డ్ స్కోర్, షార్ట్ లిస్టెడ్ లెవెల్స్ ఫర్ సెకండ్ స్టేజ్ సిబిటీ. సో లెవెల్ 2, లెవెల్ 3, మనకు సికింద్రాబాద్ లెవెల్ 4 లేదు కాబట్టి సెలెక్ట్ కాలేదు, లెవెల్ 5, లెవెల్ 6. సో దిస్ ఈజ్ ద డేటా ఫ్రెండ్స్. సో లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 5, లెవెల్ 6 ఆల్రెడీ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మల్టిపుల్ లెవెల్స్ సెట్ అయితే ఉన్నాయో సేమ్ అట్నే ఉండునే కొత్త కట్ ఆఫ్ ప్రకారంగా వీళ్ళకి అడిషనల్ బెనిఫిట్స్ అయితే రావడం జరిగింది. కొత్తగా ఇప్పుడు ఎవరైతే యాడ్ అయ్యారో వాళ్ళకు కూడా మల్టిపుల్ లెవెల్స్ కనుక క్రాస్ అయినట్లయితే మల్టిపుల్ లెవెల్స్కి డేటా ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ మీ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. దీన్ని మాత్రం ప్రింట్అవుట్ తీసుకోండి, ఫర్దర్ మీ యొక్క డివీ టైంలో కానీ నెక్స్ట్ ప్రాసెస్లో కానీ మీకు యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా అందుబాటులో ఉంటుంది. ఓకేనా, ఈ యొక్క డేటాని మనకు అఫీషియల్గా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈరోజు ఈవినింగ్ కానీ రేపు కానీ మీకు టోటల్ డేటా వచ్చేస్తుంది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మనకైతే ఒక క్లారిటీ వచ్చిందని అయితే అనుకుంటున్నాను. కమిటీ సజెస్ట్ చేసినటువంటి మోడల్ 3 అయితే రైల్వే యాక్సెప్ట్ చేయడం జరిగింది. మల్టిపుల్ లెవెల్స్ క్యాండిడేట్కి ఉంటూనే అంటే మల్టిపుల్ ఎగ్జామ్స్ రాసుకో ఛాన్స్ ఉంటుంది, ప్లస్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకేనా, ఐ హోప్ యూ గాట్ ద క్లారిటీ ఫ్రమ్ ద రైల్వే. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ యొక్క వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన యొక్క కోర్స్ వెంటనే జాయిన్ అవ్వండి. మన ఛానల్ ఆల్వేస్ మీకు బెస్ట్ మెటీరియల్ని బెస్ట్ వీడియోస్ని అందిస్తుంది కదా, దాన్ని ఉపయోగించుకోండి, డెఫినెట్గా మీ యొక్క స్కోర్ని పెంచుకోండి, అండ్ అదేవిధంగా మీరు రైల్వే ఎంప్లాయీగా అవ్వండి. ఓకేనా, జై హింద్, జై భారత్. Yeah.